పదేళ్లు మీరు ఏ ఒక్క రోజు కూడా మూసీలా ఆ మురికిలో బతుకున్న మనుషులు చచ్చిన శవాలుగా ఉంటే ఏ రోజైనా వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినరా? ఈ రోజు మీరు మేము వెళ్తాం అంటారు. నా సూచన ఒకటే, వెళ్ళుడు కాదు, ఒక 3 నెలలు అక్కడ ఉండు. 3 నెలలు మీరు మూసీ ఒడ్డున మీరు ఉండండి, దానికి సంబంధించిన కిరాయి నేను కడతా. హరీష్, కేటీఆర్, ఈటల రాజేందర్ ఈ ముగ్గురికి 3 ఇళ్ళు కిరాయి పైసలు నేను కడతా. ఇప్పుడు ఖాళీ చేసిన ఇండ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు పోయినాయి, ఆ ఇండ్లు వాళ్ళకే ఇస్తాం. మీరు ఒక 3 నెలలు అక్కడనే ఉన్నారు, అక్కడ నుంచే మీరు రాజకీయం చేయండి. మీరు అడుగుతాం అడుగుతాం అక్కడనే ఉండి ఎప్పుడు బుల్డోజర్ వస్తారో ఆనే కాపలా కానీ ఆనే ఉండండి. ముగ్గురికి 3 ఇళ్ళు నేను దానకిషోర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం. 3 ఇళ్ళకు బోర్డులు పెట్టారు, ఒకటి ఈటల రాజేందర్ గారికి, ఒకటి హరీష్ రావు గారికి, 3వది కేటి రామారావు గారికి. 3 ఇళ్ళు కేటాయించి వాటిని ఏమి ఇచ్చేయకండి, అడొక వీళ్ళని పెట్టండి. ఆ ముగ్గురు ఇళ్ళు వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న వసతులు కావాలనే ఏర్పాటు చేయండి. రోజు భోజనం కూడా పంపించండి. ఈ రిహాబిలిటేషన్ రిజర్వేషన్లో R&R ప్యాకేజ్ కింద ఎక్స్పెండిచర్ బుక్ చేయండి. వాళ్ళు అక్కడ ఉండడం ద్వారా అది ఎంత అద్భుతంగా ఉందో, అక్కడ జీవిస్తే బాగుంటుందని అంటుండ్రు కదా. ఆ ముగ్గురికి నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. అక్కడ జీవించలేరు, అక్కడ ఉండలేరు, అక్కడ ఉండడం దుర్భరము. అక్కడ నుంచి తరలించి ఒక మంచి జీవితాన్ని వాళ్ళకి ఇద్దామని నేను అంటున్నా. లేదు, ఇదే అద్భుతము, ఈ అద్భుతంలోనే వాళ్ళు ఉండాలి, వాళ్ళ జీవితాలు ఇండ్లుంటేనే ఒక గొప్ప వెలుగు వస్తుంది అంటుండ్రు కదా. మీరు రోల్ మోడల్గా అక్కడ ఒక 3 నెలలు ఉండండి. 3 నెలలు మీరుంటే నేను ఈ ప్రాజెక్టును మానేస్తా. ఈ ప్రాజెక్టును పూర్తిగా టెండర్ అగ్రిమెంట్ వాల్యూని ఏదన్నా నష్టపరిహారం ఉంటే నా సొంత ఆస్తి అమ్మాయి నా కంపెనీకి నష్టపరిహారం ఇచ్చి టెండర్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తా. గవర్నమెంట్కి రూపాయి కూడా ఖర్చు రానియను. 3 నెలలు ఈటల రాజేందర్ గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, మూసీ పరివాహక ప్రాంతం అట్లనే ఉండాలి. ఇది అద్భుతం, ఈ అద్భుతాన్ని నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు. నువ్వు దీని మీద వేలు పెట్టావంటే మేము ఊరుకోము అని అంటారు కదా. నిజంగానే అది అద్భుతం అయితే మీరు అక్కడ ఉండాలి. అక్కడ ఉండలేని పరిస్థితులు ఉన్నాయి, దుర్భరమైన జీవితం. వాళ్ళకి మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడి నుంచి తరలిస్తున్నా. వాళ్ళ సాధక బాధలు ఎదురడానికి మా మంత్రులను, ఎమ్మెల్యేలను అందరిని పిలిచి కూర్చోబెట్టారు, మాట్లాడున్నాయి. మా అధికారులను, అధికారుల కమిటీ వాళ్ళ దగ్గరికి పోయింది, తర్వాత మంత్రులు పోతున్నారు, అందరు పోతున్నారు. మీ విధానం బాగుంటే మీరు అక్కడ ఉండండి, ఆ ప్రజలకు ఒక భరోసా ఇవ్వండి. నన్ను తప్పని నిరూపించే అద్భుతమైన అవకాశం వచ్చింది మీకు. రేవంత్ రెడ్డి చెప్తున్న తప్పు, ఇంత అద్భుతమైన నందనవనంలో మేము, ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము ఇక్కడ ఉండగలుగుతున్నాం, ఇంత అద్భుతాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి విధ్వంసం చేయదలుచుకుంటుండు, స్వార్థం ఉందని అప్పుడు ఆరోపణ చేయాలి. 100% వాళ్ళు చేసిన ఆరోపణను అప్పుడు నేను ఖండించను, కూడా ఖండించను, తిరస్కరించను. నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్ని నదుల పేర్లు ఆడబిడ్డలకు పెట్టుకున్నాం. ఒక గొప్ప కవి తెలంగాణలో మీకు తెలుసు, కానీ పేరు నేను వేదిక మీద చెప్తే బాగుండదు కానీ, ఒక బిడ్డ పేరు గంగ, 2వ బిడ్డ పేరు యమున, 3వ బిడ్డ పేరు సరస్వతి, 4వ బిడ్డ పేరు కృష్ణవేణి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ బిడ్డ, గొప్ప కవి, గాయకుడు, ఒక అద్భుతమైన వ్యక్తి. 4 కూతుర్లకు గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి అని పేరు పెట్టుకున్నాను. అంటే నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకునే, నదులను తల్లులుగా పూజించి, నదులను పూజించే గొప్ప సంస్కృతి ఉన్న మనము, మూసీ పేరు ఎవ్వరు ఎందుకు పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది? దీనికి కారణం పాలకులు కాదా? మీకు తెలిసిన దాంట్లల్లా శ్రీశైలం వాళ్ళ కూతురు పేరు, కొడుకు పేరు పెట్టుకున్నాను, వెనకాల నుంచి అది చెప్పాలని ట్రై చేస్తున్నాడు జర్నలిస్టా. సో అదే శ్రీశైలం అన్న కదా, సర్నేమ్ చెప్పలేదని. సో ఎందుకు పాపులర్గా ఎవరు ఒక్కరు కూడా ఈ పేరు పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది? దీనికి కారణం ఏందని నేను అడుగుతున్నా. అంటే దీనికి మనం చేసిన ద్రోహము, మూసీ నదికి మనం చేసిన ద్రోహం కారణం కాదా? పాలకులు చేసిన ద్రోహం కారణం కాదా? ఈ ద్రోహాన్ని కొనసాగిద్దామా? దేశ ద్రోహానికంటే పెద్ద నేరం ఇది. హిరోషిమా నాగసాకిలో పడ్డ అణుబాంబు కంటే అత్యంత ప్రమాదకరం మూసీ ఆక్రమణ. హిరోషిమా నాగసాకిలో పడ్డ అణుబాంబు ఆ నగరాలను ఎట్లయితే తరతరాలుగా అక్కడ పుట్టేవాళ్లను, అక్కడ పెరిగే వాళ్లను కాళ్ళొంకర కన్నొంకరతోని పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య ఎంత బాధాకరమైందో, మూసీ నదిని ఈరోజు మనము చెరపట్టడం ద్వారా, మూసీని కలుషితం చేయడం ద్వారా, విషం చిమ్మడం ద్వారా, అటు కింద నల్గొండ నుంచి మొదలు పెట్టే రంగారెడ్డి జిల్లా వరకు హైదరాబాదు నగరాన్ని స్పృశించుకుంటూ వెళ్తున్న ఈ నది ఇవాళ ఇట్లా తయారైతే దీనికి కారణం పాలకులు కాదా? అందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ఆ నేరగాళ్ళ కింద మమ్మల్ని కూడా మార్చదలుచుకున్నారా మీరు? నేను సూటిగా అడుగుతున్న వీళ్ళందరినీ, చేసే ప్రాజెక్టు మంచిదైనప్పుడు
మీరు ఈ ప్రాజెక్ట్ ఒకవేళ ఎస్ ఇది మంచిదే చేద్దామని ఒకవేళ మీరు అంటే అక్కడ అక్కడ ఉన్న వాళ్ళను తరలించడానికి అవసరమైన నష్టపరిహారం ప్రణాళికలు ఏం చేద్దామో రండి. వి ఆర్ ఓపెన్ ఫర్ ఇట్. మీరు తారీఖు చెప్పండి, ఎంబడి అసెంబ్లీ ప్రారంభిస్తే దీని మీదనే ఎక్స్క్లూజివ్ మూసీ నది పునరుజ్జీవన కోసము శాసనసభ సమావేశాన్ని ప్రత్యేకంగా నేను ఏర్పాటు చేస్తా. 2 రోజులు కావాలన్నా, 3 రోజులు కావాలన్నా, 4 రోజులు కావాలన్నా చర్చ చేద్దాము. మీరు సూచనలు ఇవ్వండి. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉన్నది, ప్రభుత్వం సంపూర్ణంగా వాళ్ళని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది, ప్రభుత్వం వాళ్ళ మనసు గెలవాలని ప్రయత్నం చేస్తుంది. మనుషుల్ని కాదు, మనసు కూడా, మనుషుల యొక్క మనసును కూడా గెలవాలనేది మా ఆలోచన. ఏమి వాళ్ళకి మేలు చేద్దామో చెప్పండి. ప్రత్యామ్నాయంగా ఇల్లు ఇద్దామా, ఉద్యోగం ఇద్దామా, ఉపాధి ఇద్దామా, ప్రత్యామ్నాయంగా ప్లాట్లు ఇద్దామా, నష్టపరిహారం ఇద్దామా, ఏమిద్దామో మీరు చెప్పండి. చాలా దరిద్ర మాట మాట్లాడుతున్నది. బఫర్ లో ఉన్న వాళ్ళందరూ కబ్జాదారులు అంటారు. ఎవడండి కబ్జాదారుడు? రిజిస్ట్రేషన్ చేసింది ప్రభుత్వాలు, పట్టా భూములు మీరే, జిహెచ్ఎంసీ పర్మిషన్లు, ఎంసీహెచ్ పర్మిషన్లు మీరే ఇచ్చిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు కొన్ని ఉన్నాయి. తర్వాత 40 ఏళ్ళకించి 50 ఏళ్ళకించి వాళ్ళే పన్నులు కడుతున్నారు, గర్పటి కడుతున్నారు, కరెంటు బిల్లు కడుతున్నారు, మంచిళ్ళ బిల్లు కడుతున్నారు. అక్కడ మోరీలు వేసింది ఎంసీహెచ్, అక్కడ రోడ్లు కట్టింది ఎంసీహెచ్. ఇలా వాళ్ళని పట్టుకొని, దశాబ్దాలు ఉంటున్న వాళ్ళని పట్టుకొని నువ్వు వాళ్ళు కబ్జాకోరులు, కబ్జాదారులు, ఆక్రమణదారులు అని చెప్పి వాళ్ళ ఇళ్ల మీద పోయి ఆర్బీఎక్స్ అని గుర్తున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నేను ఒక మాట అంటాడు, ఎటకారం ఎక్కువైంది ఆయనకు. ఏమంటాడు? ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు, ఇంకా కుర్చీలో కూర్చున్నాక కూడా ఆ గౌరవం లేదు ఆయనకు. ఆయన అంటాడు, కేటీఆర్ పోయి 3 నెలలు ఉంటే బాగుండు కదా మూసీ మీద అంటాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్న పాప, ఆయనకు తెలియదు, ఆయనకు తెలియదు. ఇవాళ ఒక్కసారి మూసీ దగ్గర ఉంటున్న వాళ్ళు ఏమంటారో విను. వాళ్ళేమంటారు అన్న, మేము ఇక్కడ 60 ఏళ్ళకేంచి ఉంటున్నాం, 70 ఏళ్ళకేంచి ఉంటున్నాం, ఆ పిల్లా పాపలు ఇక్కడనే ఉన్నారు, మేము కొనుక్కున్న మీ ఆస్తులు ఈఎంఐలు ఉన్నాయి, ఇంకా కట్టేది ఇంక 20 ఏళ్ళు కట్టేది ఉన్నది. మొన్న ఒక అమ్మాయి, చైతన్యపురి అమ్మాయి, ప్రెగ్నెంట్ లేడీ, ఆమె చెప్తుంది, అన్న నాకు పెళ్ళై 1 ఇయర్ అయింది, ఇప్పుడు నేను 7 నెలల కడుపుతోనున్నా, నేను 2048 దాకా నాకు బ్యాంక్ ఒప్పందం ఉంది, ఈఎంఐలు కట్టేది ఉంది, ఇలా నా ఇల్లు కొలగొడతా అంటే నేను ఏడుకోవాలన్నా, నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఏడుకోవాలి నేను. ఆ ఈఎంఐ ఎవడు కడతాడు? నేను కట్టిన రిజిస్ట్రేషన్ పైసలు ఎవడు వాపస్ ఇస్తాడు? మరి నేను బిల్డర్ కట్టిన వాడు మంచిగానే ఉన్నాడు, వీడు మంచిగానే ఉన్నాడు, మధ్యలో నేను ఎక్కడ చావాలి? నా పిల్లల సంగతి ఏంది? పుట్టబోయే పిల్లల గురించి నాకు ఫికర్ అవుతుందని చెప్పి అమ్మాయి ఏడుస్తుంటే ఎవడు చెప్తాడు సమాధానం? నాకు అర్థం కాదు. ఈ ఎటకారాలు చెప్తాయా సమాధానాలు? రేవంత్ రెడ్డి అంటాడు, 3 నెలలు పోయి నువ్వు అండి ఉండు అక్కడ అంటాడు. నేను అంటున్నా 40-50 ఏళ్ళ కింద ఉన్న వాళ్ళు, వాళ్ళు మేము సంతోషంగా ఉన్నాం, మమ్మల్ని నిలగొట్టకరా నాయన, మమ్మల్ని ఇక్కడనే ఇడిచిపెట్టు, మేము బాగానే ఉన్నామని చెప్తుంటే మమ్మల్ని పోయి 3 నెలలు ఉండమంటాడు. 3 నెలలు కాకపోతే 3 ఏళ్ళు ఉంటా, 3 నెలలు కాకపోతే 3 ఏళ్ళు ఉంటా, మేము చిన్నప్పుడు కూడా ఉన్నామాడా. రేవంత్ రెడ్డికి పాపం తెలియదు, మా వాళ్ళు కూడా చాలా మంది చెప్పలే ఎప్పుడు. నేను మేము చిన్నప్పుడు కొన్ని రోజులు నింబోలడ్డలు ఉన్నా, నేను ఎక్కువ దూరం కాదు మూసీ కాదు పక్కకే నింబోలడ్డలు ఉన్నా, ఇంకోటి మోజంజాయి మార్కెట్ పక్కక మయూరి అని మయూరి సినిమా మయూరి హోటల్ అని ఉంటుంది విక్రాంత్ టాకీస్ వెనుక, అక్కడ కూడా ఉన్నా, అది కూడా మూసీకి పెద్ద దూరమేం కాదు. మేము మూసీ మాకు తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు. కొత్తగా రేవంత్ రెడ్డి నాకు నేర్పించేది ఏం లేదు, ఆయన అంటే మహబూబ్ నగర్ నుంచి వచ్చిండేమో, నేను ఇక్కడ పెరిగినోనే ఇక్కడ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ గురించి నాకు అంత తెలుసు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, నీకు పైసలు కావాలంటే తల ఆయన చెందాలేసి ఇస్తాం, ఢిల్లీకి పంపుకొని కురిసి కాపాడుకో, మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ పేదోళ్ళ కడుపు మీద కొట్టి ఏదో నా డ్రీమ్ ప్రాజెక్టు, నా షోకుల కోసం, నా గొప్పతనం కోసం, నేనేందో చెప్పినాను ఉద్ధరించడం కోసం చేస్తా అంటే మంచిది కాదు.